महिला ग्रूपल निर्वहणलो कीलक पात्र पोषिस्तुन्न आईकेपी वीओएल समस्यलनु राष्ट्र प्रभुत्वं वेंटने परिष्करिंचालनि बोयिनपल्ली मंडल कांग्रेस नेतलु प्रभुत्वान्नि डिमांड चेशारु। गत 22 रोजुलुगा सम्मेलनं निर्वहिस्तुन्न వీఓఏలకు బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంఘీభ భావాన్ని ప్రకటించింది। తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 22 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ఐకేపీ వీఓఏలకు కాంగ్రెస్ పార్టీ బోయినపల్లి నియోజకవర్గ బోయినపల్లి మండల కేంద్రంలో చొప్పదు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మెడికల్ సత్యమాధుర్యంలో సంఘీభావం ప్రకటించారు। అనంతరం సత్యం మాట్లాడుతూ మహిళా సంఘాలకు గ్రామ ప్రజలకు అనుసంధానంగా ఉంటూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సమయంలో వీఓఏల పాత్ర కీలకం అని పేర్కొన్నారు। ग्रामीण ప్రాంతంలో మహిళా సంఘాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గత 20 సంవత్సరాల నుంచి ఈ వీఓఏలు పని చేస్తున్నారు। ఇలా మహిళా సంఘాలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం కావడానికి వీళ్ళ కృషి ఎంతో ప్రముఖమైనది। కానీ దురదృష్టం ఏందంటే చాలీ చాలని జీతం కేవలం 3900 రూపాయల జీతంతో ఒక చాలీ చాలని జీతంతోటి వీళ్ళు ఒక వెట్టి చాకిరిని ఈ ప్రభుత్వం చేయించుకుంటుంది। గతంలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు ఈ వీఓఏలను సర్పుద్యోగులుగా గుర్తిస్తాం, వీళ్ళకు మిగతా ఉద్యోగులను ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నామో వాళ్ళకు సమానంగా ట్రీట్ చేస్తున్నామని చెప్పి అనేక చేస్తామని చెప్పి అనేక సార్లు వీళ్ళని మభ్యపెట్టి ఈరోజు వాళ్ళని ఉద్యమంలో ఆనాడు భాగస్వాములు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీళ్ళని పూర్తిగా పక్కకు పెట్టిన సందర్భం ఉంది। ఇప్పుడు మొన్నటికి మొన్న రోడ్డు ఎక్కిన జేపీఎస్లు కావచ్చు అదేవిధంగా వేరే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని రెగ్యులరైజ్ చేసిండో వీళ్ళని తక్షణమే సెర్పు ఉద్యోగులుగా ప్రకటించి ఇలా గౌరవ వేతనం కనీసం 26,000 తగ్గకుండా ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీసుకొచ్చిన వ్యవస్థ ఇలా ముఖ్యమంత్రి గారు తక్షణం తెలంగాణ ఫార్మేషన్ డే తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇలా మహిళా సంఘాలకు వీఓఏలు చేస్తున్న వీళ్లకు ఖచ్చితంగా మీరు తీపి కబురు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ మీరు గనుక ఈ సమస్యను పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే ఇలా మహిళా శక్తి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే అవకాశం ఉంది। కాబట్టి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది, ఇలా వీఓఏలు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ సమస్యలన్నింటిని కూడా సానుకూల దృక్పథంతో గౌరవప్రదంగా పరిష్కరిస్తామని చెప్పి మేము వీళ్ళకు తెలియజేసుకుంటూ వీళ్ళు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం। వీళ్ళది న్యాయమైన కోరిక, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు తక్షణం వీరికి చర్చలకు ఆహ్వానించి జూన్ 2లోగా వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం।